దేవాలయం లాంటి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు రుణపడి ఉంటానని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అసెంబ్లీ అంటే ప్రతిపక్షాలను బూతులు తిట్టే వేదికగా మాత్రమే ఉండేది అని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అందరూ నాయకులు హుందాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకువెళ్తానంటున్న నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన బొమ్మిడి నాయకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసెంబ్లీలో ఆయన అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలామంది ఉద్దండులు అటు సీఎం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు, అయ్యన్న పాత్రుడు, అంతా సీనియర్ వాళ్ళు ఉన్నారు, మొదటిసారిగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు మీరు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? అండ్ మొదటగా అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి నాకు ఎమ్మెల్యేగా శాసనసభలో మరి అక్కడికి అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మరి మీ అందరి తరఫున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ సభలో చూస్తున్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు, కళ్యాణ్ గారు, మా అయ్యన్న పాత్రుడు గారు, అంటే చాలామంది సీనియర్ నాయకులతో కలిసి మేము కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉండడం కూడా నిజంగా అదృష్టంగా నేను భావిస్తూ, అంటే అసెంబ్లీలో కూడా చూస్తున్నాం మరి 2 సెషన్స్ జరిగినాయి. మాకు 2 సెషన్స్లో కూడా మాకు ప్రతిపక్షం లేకపోయినా అంటే ప్రజా సమస్యల్ని చర్చ జరిగే విధంగానే అక్కడ మరి ఆ సభ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మాకు కూడా అర్థమవుతున్న సభ వాతావరణ పరిస్థితులు కూడాను. మరి రాబోయే రోజుల్లో కూడా మేము కూడా మరి మా నియోజక ప్రజలకు కానీ, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా న్యాయం జరిగే విధంగా కూడా మేము కూడా ఒక సమస్యలను మేము అక్కడ కూడా అసెంబ్లీలో మాట్లాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా మరి మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సభని మీరు అక్కడ పాల్గొనకపోయినా టీవీల్లో కూడా మనం చూడటం జరిగింది. అలా ఇప్పుడు జరుగుతున్న సభ తీరు, అప్పుడు జరిగిన సభ తీరు ఎలా ఉంది, ఇప్పుడు జరుగుతున్న సభ తీరు ఎలా ఉంది? అంటే ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలండి, గతంలో ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆ రోజున సభ జరిగేది ప్రతిపక్ష నాయకుల్ని ఏ రకంగా మనం తిట్టాలి, మరి ఏదైతే వైసీపీకి అనుకూలంగా లేని పార్టీలు కానీ నాయకులు కానీ కూడా పూర్తిగా సభలో కూడా తిట్టే విధంగా నా సభలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఒక సమస్య మీద, రాష్ట్ర ప్రజల ఉపయోగపడే సమస్య మీద ఏ రోజు కూడా అక్కడ చర్చ జరగలేదన్నది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభలో నేను ఉండను, మళ్ళీ నేను గెలిచిన తర్వాతే గౌరవ సభలో నేను వస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా, అదేవిధంగా ఆయన ఏ మాట అయితే ఆయన చెప్పారో ఆ మాటకు నిలబడి ఇక్కడ ఈ కూటమిని అధికారంలో తీసుకొచ్చి మరి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఈ గౌరవ సభలో అడుగుపెట్టిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజున జరిగే సభలు మేము చూస్తున్నాం, గత 2 సెషన్స్ జరిగినాయి, పూర్తిగా ప్రతిపక్షం అన్నది లేకపోయినా ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల శ్రేయస్సు కొరకు ప్రతి విషయంలో కూడా చర్చా వేదికలు జరగడం కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్క విషయం, శాసనసభ మనకు జరిగే సభలు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు వీక్షించే పరిస్థితి మనం ముందు నుంచి కూడా చూసుకుంటున్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే శాసనసభలు జరిగినప్పుడు ప్రజలు కూడా ఎక్కడా కూడా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, ఆ సభలో మాట్లాడే తీరు, ఏదైతే వీధి రౌడీలు ఉంటారో వాళ్ళు మాట్లాడే ప్రవర్తన ఆ రకంగా సభలో ఉండేది. ఏ రోజు కూడా ప్రజలు పూర్తిగా కూడా సభను చూసిన సందర్భం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సభకు వెళ్ళే ముందే మీకు సపరేట్గా చెప్పినట్టుండి, ఏం చెప్పారు, ఎలా ఉండాలని చెప్పారు? అంటే ఒక్క విషయం అండి, మా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఈ రోజున మన కూటమికి ప్రజలు మనకు అవకాశం కల్పించారు, ప్రజలు మనపై ఒక బలమైన నమ్మకంతో ఇవాళ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మనం ప్రజల పక్షాన ప్రజల తరపున నిలబడి ప్రజల సమస్యలపై మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రజల సమస్యలపై మనం వారికి న్యాయం చేసే విధంగా మన ప్రయాణం ముందుకెళ్ళాలని ఆలోచనతో ఒకటి రెండు సార్లు ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారికి మన దిశాదేశాన్ని
ఆయన తెలియజేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే గత ప్రభుత్వం వెళ్ళిందో 5 సంవత్సరాలు కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు ఏదైతే ఉన్నా ప్రజలను కార్యకర్తల మీద కానీ ప్రజల మీద కానీ విధ్వంసక రాజకీయాలు ఏ రకంగా చేసిందో అవి లేకుండా ప్రజలందరినీ అందరినీ కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకునే విధంగానే మన ప్రభుత్వం మా తీరు ఉండాలని ఆయన ఎప్పటికప్పుడు తెలియజేయడం కూడా తెలియజేస్తున్నాం. జనసేన సభ్యత్వాలు చూసుకుంటే గతం కన్నా కూడా రెట్టింపు స్థాయిలో పెరిగిపోయింది. ఉత్సాహంగా యువత ముందుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు దాదాపుగా 10 లక్షలు దాటేసిన పరిస్థితి 15 లక్షలు కూడా వెళ్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం అంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఏ పార్టీ చేయలేని విధంగా ఒక 500 రూపాయలు సభ్యత్వం చేసుకుంటే కనుక ఆ వ్యక్తి మరణిస్తే 5 లక్షల రూపాయల కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ పాలసీ ఉంది. అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ నుంచి జనసేన కార్యకర్తలు మరి ఈ కార్యక్రమానికి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ముందుకొచ్చి చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే చనిపోయిన బాధిత కుటుంబాలకి స్వయంగా పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ అటువంటి నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళు మంత్రిగా ఉన్నారైనా ఆయన స్వయంగా వెళ్ళి ఆ చెక్కులు 5 లక్షల రూపాయల చెక్కులు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్యకర్తల కోసం ఆలోచన చేసి వారికి అండగా ఉండాలి మనం, వాళ్ళని వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన తోటి మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈ పాలసీని తీసుకొచ్చి జనసేన పార్టీ కార్యకర్తల కోసం మరి ఆయన పెట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి దీనికి ఈ ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా కూడా మరి ప్రజలందరూ ఎదుర్కొస్తున్నందుకు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే మీ ప్రైమ్ నైన్ ద్వారా ఒకటే చెప్తున్నాను కార్యకర్తలకి, మీరందరూ కూడా ఈ సభ్యత్వాలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి చెప్తున్నాను, చేయించుకోండి. రేపొద్దున జరగడానికి జరిగితే కనుక కుటుంబాలను ఆదుకునే విధంగానే ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇది చేయించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ రుణపడి ఉంటాను. అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఎంతోమంది ప్రముఖుల్ని చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క ఏదైతే అచ్చెన్నాయుడు, అదే రకంగా చూసుకుంటే ఇలా మొత్తం అందరూ కూడా నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా ప్రముఖులతో పాటు అసెంబ్లీలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా గత అసెంబ్లీ చూసుకుంటే చాలా ఒక ప్రతిపక్షాలని కాలం నిర్వీర్యం చేసేందుకు, వాళ్ళని విమర్శలు చేసేందుకే, వాళ్ళ మీద విమర్శలు దాడి చేసేందుకు, బూతులు తిట్టేందుకే సభ పనిచేస్తే ఇప్పుడు 2 సెషన్లు జరిగినాయి. చాలా హుందాగా జరుగుతుంది, చాలా గౌరవంగా జరుగుతుంది. ప్రజా సమస్యల పైనే ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. చాలా అటువంటి సభలో సభ్యుడిగా ఉండటం చాలా గౌరవంగా భావిస్తున్నాను అంటూ, అదే రకంగా జనసేన సభ్యత్వాలు చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా యువత ముందుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని జనసేనలో చేరేందుకు జనసేన సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కడికి కూడా ఖచ్చితంగా ఏదన్నా జరగడానికి జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా మంచి పరిణామం. ఒక రకమైన వాళ్ళకి కుటుంబానికి భరోసా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరింతమంది సభ్యత్వాలు కూడా తీసుకురావడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూనే ఇది ఇక్కడ నరసాపురం నుంచి కేవలం దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.